హలో ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరకు వచ్చేసింది ఫుజిసు జపాన్ మేడ్ ఇన్ జపాన్ ల్యాప్టాప్. అయితే ఈ ల్యాప్టాప్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే దీని కాస్ట్, దీని స్పెసిఫికేషన్స్, అలాగే మనకి ఈ ల్యాప్టాప్ లో చాలా స్పెషల్ గా చూడడానికి ఇది 360 డిగ్రీస్ మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకు ఒక ట్యాబ్ మరియు లేదంటే మీకు ఒక ల్యాప్టాప్ ఇలా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఈ ల్యాప్టాప్ లో. సో ఈ వీడియోలో మనం ఈ ల్యాప్టాప్ కి సంబంధించి కంప్లీట్ అన్బాక్సింగ్, అలాగే దీని రివ్యూ, దీని ఫస్ట్ ఇంప్రెషన్ అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, అలాగే దీని ప్రైస్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఈ వీడియో మాత్రం కంప్లీట్ గా చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రావాలంటే మాత్రం బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా పేరు విఘ్నేష్, మీరు చూస్తున్నారు విఘ్నేష్ టేక్ ఇన్ తెలుగు. బాక్స్లో మనం చూసుకున్నట్లయితే మనకు ఒక ల్యాప్టాప్, ఒక స్టైలస్, ఒకటి మనకు నిప్ రిమూవర్, అలాగే 3 నిప్స్, అలాగే మనకు ఒక 65 వాట్స్ పవర్ అడాప్టర్ కూడా మనకు బాక్స్లో అయితే చూడడానికి ఉంది. ల్యాప్టాప్ స్క్రీన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 13.3 ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, 400 నైట్స్ బ్రైట్నెస్ ఉంటుంది, అలాగే 100% ఆర్జీబీ కలర్ గ్యామెట్తో వస్తుంది. స్క్రీన్ కెమెరా వచ్చేసి మనకు 2 మెగాపిక్సెల్ వెబ్ కెమెరా, విండో హలో సపోర్ట్తో వస్తుంది, అలాగే మనకు 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా కూడా మనకు దీంట్లో ఉంది. ల్యాప్టాప్ పోర్ట్స్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ పోర్ట్, ఇది వచ్చి టైప్ సి పోర్ట్స్ 2 వచ్చాయి మనకు, అలాగే హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది, అలాగే యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ ఉంది. ఇది వచ్చేసి మనకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్, ఇది వచ్చేసి మనకు స్పీకర్ గ్రిల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బార్డర్స్లో మనకు ప్లాస్టిక్ అనేది ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఇండికేషన్, ఇంటర్నెట్ ఇండికేషన్, అలాగే మనకు పవర్ ఇండికేషన్. మన రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు స్టైలిష్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు. ఇది వచ్చి పవర్ బటన్, ఇది వచ్చి ఎస్డి కార్డ్ స్లాట్, ఇది వచ్చేసి టైప్ యూఎస్బీ టైప్ ఏ పోర్ట్, ఇది వచ్చి మనకు ఈథర్నెట్, ఇది వచ్చేసి మనకు కింగ్స్టోన్ లాక్ స్లాట్. ఓవరాల్గా మన ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ఉంది. సో దీని వెయిట్ వచ్చేసి మనకు 900 గ్రామ్స్ ఉంటుంది. సో మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుంటే మనకు ఇక్కడ కీబోర్డ్ ఇదంతా చాలా లైట్ వెయిట్గా ఉంది. సో ఇక్కడ వచ్చి మనకు రియర్ కెమెరా కూడా ఇచ్చాడు. మనం ఒకవేళ దీన్ని ట్యాబ్ లాగా వాడుకుంటే మనం ఈ కెమెరాని మనము దాన్ని ఫ్లిప్ చేసుకొని వాడుకోవచ్చు. మనకి ఈ ల్యాప్టాప్ వచ్చి 11th జనరేషన్, అలాగే మనకి ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీని వచ్చేసి 16 GB ర్యామ్ ఉంటుంది, LPDDR4X ర్యామ్, ఇంకా 1 TB PCI SSD మెమరీ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ ల్యాప్టాప్ అయితే మనకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనం ఈ ల్యాప్టాప్ని ఇలా 360 డిగ్రీస్ మనం ఇలా బెండ్ చేసుకోవచ్చు. సో ఈ ల్యాప్టాప్ని మనం ల్యాప్టాప్కే కాకుండా మనం ఒక ట్యాబ్ లాగా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో దీనికి 2 కెమెరాస్ అయితే ఇచ్చాడు. సో మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని మనం ఇలా పేస్ చేసుకొని మనం దీన్ని ఒక ట్యాబ్ లాగా కూడా వాడుకోవచ్చు. సో ఈ ల్యాప్టాప్ లో మనకి స్టైలిష్ వచ్చేసి మనకు ఇన్ బాడీ ఛార్జింగ్ అయితే మనకు చూడడానికి దొరుకుతుంది. సో మనం దీన్ని ఇలా ప్లేస్ చేసినప్పుడు ఇది ఛార్జింగ్ అయితే అయిపోతుంది. మనం ఒక 15 సెకండ్స్ మనం దీంట్లో పెడితే మనం ఒక 90 మినిట్స్ వరకు అయితే దీన్ని మనం వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన ఫుజిసు ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా కామెంట్స్ ఉన్నా కింద నా డిస్క్రిప్షన్ లో మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే మీకు ఈ వీడియోకి సంబంధించి ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే కామెంట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.